రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. మీరు మందు తాగుతారా? వారానికో నెలకో ఒక్కసారైనా సిట్టింగ్ వేస్తూ ఉంటారా? ఆ సందర్భంలో మంచి మందో లేక ఖరీదైన మందో, అదే కాకుండా విదేశీ మందో మీ ముందుకొస్తే మీ ఫీలింగ్స్ ఏంటి? లొట్టలేసుకుంటూ అబ్బా విదేశీ మందు అనుకుంటూ తాగుతారా? ఇక మీదట అలా అస్సలు ఫీల్ కావద్దు, ఎందుకంటే మీ కిక్కు దిగిపోయే విషయం ఇది. సేల్ వేసి ఉన్న విదేశీ మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ చేరుతోంది. ఈ విషయం తెలియక చీప్ లిక్కర్ని కాస్ట్లీ మందు అనుకుని చాలా మంది లాగించేస్తున్నారు. తాజాగా ఈ దందా గుట్టును ముంబై ఎక్సైజ్ పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్ లో వైరల్ అవుతోంది. ముంబైకి చెందిన కొందరు విదేశీ మద్యం అమ్ముతున్నట్టు ప్రచారం చేసుకున్నారు. బ్లాక్ లో ఫారిన్ మద్యం తెప్పిస్తున్నామని సీక్రెట్ గా అడిగిన వాళ్ళకి సరఫరా చేస్తున్నారు. ఫారిన్ మద్యం పేరుతో ఇందుకు భారీగానే వసూలు చేస్తున్నారు. అయితే వాళ్ళు అమ్ముతోంది విదేశీ మద్యం కాదు, లోకల్ మద్యాన్నే విదేశీ సీసాల్లో నింపి సరఫరా చేస్తున్నారు. విదేశీ మద్యం బాటిల్ కల్తీ చేయడానికి వీలుండదు, కానీ ముంబైకి చెందిన ఓ ముఠ ఈ బాటిల్ సీల్ ని కూడా ఓపెన్ చేయడం నేర్చుకుంది. ఇంకేముంది, ఫారిన్ లిక్కర్ బాటిళ్లను సేకరిస్తోంది, వాటిని రహస్యంగా ఓ గోదాంకు తరలిస్తోంది. ఇక అక్కడే అసలు దందా మొదలు పెడుతున్నారు. స్థానికంగా లభించే మద్యం సేకరించి వాటిని కూడా గోదానికి తీసుకెళ్తున్నారు. అక్కడ ప్రత్యేక నిపుణులు ఫారిన్ సీసాల సీల్ను టెక్నిక్ గా తొలగిస్తున్నారు. ఆ తర్వాత వాటిలో 60% మద్యం, 10% స్పిరిట్, మిగతా 30% వాటర్ ని మిక్స్ చేస్తున్నారు. తర్వాత సీల్ యథావిధిగా వేస్తున్నారు. ఇక లోకల్ మద్యం బాటిళ్లలో నింపిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా సీల్ వేస్తున్నారు. ఓపెన్ చేసేందుకు ఒక స్క్రూ డ్రైవర్, ఒక హీటర్ వాడుతున్నారు. స్క్రూ డ్రైవర్ సాయంతో బాటిల్లోని సీల్ ను తెరుస్తున్నారు. తర్వాత హీట్ చేయడం ద్వారా దాన్ని పూర్తిగా తొలగిస్తున్నారు. లిక్కర్ ఫిల్ చేసిన తర్వాత కొత్త క్యాప్ వేసి మళ్లీ అనుమానం రాకుండా హీటర్ సాయంతో సీల్ వేస్తున్నారు. ఇందుకోసం క్యాప్ లు సీల్ ను ప్రత్యేకంగా సమకూర్చుకుంది ఈ ముఠ. ఇలా కల్తీ చేసిన మద్యాన్ని ఈ ముఠ వోడ్కా స్కాచ్ బాటిల్ అని చెప్పి విక్రయిస్తోంది. ఇక అసలు విషయం తెలియని చాలా మంది ఫారిన్ మద్యం తక్కువ ధరకు వస్తోందని లోకల్ మద్యాన్ని లొట్టలు వేసుకుంటూ తాగుతున్నారు. తాజాగా ఈ ముఠా పట్టుబడడంతో ముఠా సభ్యులతో మద్యం కల్తీ చేసే విధానం గురించి వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. అది వైరల్ అవుతోంది. మరి మీరేమంటారు? మన మందే మనకు ముద్దంటారా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.